ఆగస్ట్ 5, 2020 ఎస్పీ బాలు గారికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ విషయాన్ని బాలు గారే స్వయంగా ఆయన ఫేస్బుక్ పేజ్లో అనౌన్స్ చేశారు. దీనిని ఈజీగా తీసుకోలేము, అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నా అని చెప్పి 2 వారాలు చికిత్స పొందిన తరువాత బాలుగారి తనయుడు నాన్నగారి ఆరోగ్యం బాగుందనే శుభవార్తను ఒక వీడియో ద్వారా అభిమానులకు తెలియజేశారు. దానితో అభిమానులు అందరూ బాలుగారు త్వరలోనే కోలుకుని వస్తారని సంతోషపడ్డారు. ఆయన ఆరోగ్యం మళ్ళా క్షీణించిందని తెలియడంతో అభిమానులు అందరూ తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ఎక్మో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నప్పటికీ ఎస్పి చరణ్ గారు రీసెంట్గా 22 సెప్టెంబర్ కూడా బాలుగారి ఆరోగ్యం బాగుందని చెప్పారు. ఆయన కొలుకుని వస్తారని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు 25 సెప్టెంబర్ 2020 అనగా ఈరోజు మధ్యాహ్నం 1:04 ఆయన తుదిశ్వాస విడిచారు. దానితో తెలుగు సినీ పరిశ్రమ అభిమానులు అంతా తీవ్ర విక్రాంతిలో ఉన్నారు. ఎస్పి బాలుగారి పూర్తి పేరు శ్రీపతి పండిత రాజుల బాలసుబ్రహ్మణ్యం. ఈయన 1946 జూన్ 4 ఎస్పి శాంబమూర్తి శకుంతల దంపతులకు కోనేటమ్మపేట పల్లెపట్టు చిత్తూరు జిల్లా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఎస్పి బాలుగారి భార్య పేరు సావిత్రి బాలసుబ్రహ్మణ్యం. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు ఎస్పి చరణ్, కుమార్తె పేరు పల్లవి బాలసుబ్రహ్మణ్యం. 1966 డిసెంబర్ 15 శ్రీ 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 మర్యాద రామన్న సినిమాతో సింగింగ్ మొదలుపెట్టారు. ఎస్పి బాలు కేవలం గాయకులుగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్, ఫిలిం ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లేబ్యాక్ సింగర్, సహాయ నటులుగా తెలుగు, తమిళ్, కన్నడ మొదలైన భాషల్లో మంచి పాత్రలు పోషించారు. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి గొప్ప నటులకు తెలుగులో, లెజెండరీ యాక్టర్ బాలకృష్ణకు తమిళ్లో కూడా డబ్బింగ్ చెప్పారు. 40,000కు పైగా 16 భాషలలో పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఒక రోజుకి 50 పాటలు పాడిన అరుదైన గాయకులు ఎస్పి బాలుగారు. మనాతిల్ ఉరుతి వెండం కదాలెన్, మిన్సారా కనువు, ప్రేమికుడు, పవిత్ర బంధం, సిరిజల్లు మొదలైన సినిమాలో నటించి నటనలో కూడా ఆయన నైపుణ్యాన్ని చూపించారు. 1966లో శుభ సంకల్పం సినిమాకు ఫిలింఫేర్ అవార్డ్ తీసుకున్నారు. 1979లో శంకరాభరణం సినిమాకు నేషనల్ అవార్డు. 1981లో ఒక రోజులోనే 21 పాటలు పాడి సింగింగ్ కెరియర్లో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ సృష్టించారు. 1983లో సాదా సంగమం సినిమాకు, 1988లో రుద్రవీణ సినిమాకు మరియు మేనే ప్యార్ కియా సినిమాకు ఫిలింఫేర్ అవార్డు. 1989, 1996, 1997లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ ఫిలిం అవార్డును పొందారు. 2006లో శ్రీరామదాసు సినిమాకు ఫిలింఫేర్ అవార్డును, 2016లో బెస్ట్ డివోషనల్ ఆల్బమ్కు గైనా అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా 6 టైమ్స్ 7 టైమ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్, 25 టైమ్స్ నంది అవార్డ్స్, పద్మశ్రీ, తమిళనాడు ఫిలిం అవార్డ్ 4 టైమ్స్ తీసుకున్నారు. 2011లో పద్మభూషణ్ కూడా తీసుకున్నారు. ఎస్పి బాలుగారు పాడిన చివరి పాట 2019లో రిలీజ్ అయిన డిస్కో రాజా సినిమాలోని నువ్వు నాతో ఏమన్నావో పాట. అంత గొప్ప గాయకులు నటులు అయిన ఎస్పి బాలుగారి మహాప్రస్తావం గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.